వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి అంటే నేను ఒక టిప్ చెప్పబోతున్నాను, చాలా ఈజీ. మన హెయిర్ గురించి ఆ టిప్ చెప్పబోతున్నాను. సో హెయిర్ ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది కదా, సో అలా ఊడిపోకుండా కొద్దిగా కంట్రోల్ చేసుకుంటూ మనం ఇంట్లో హోమ్ రెమెడీ చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఇక్కడ ఈ బాటిల్ ఉంది చూడండి, ఈ బాటిల్లో ఉన్నది ఏంటి అంటే రైస్ వాటరు. ఈ రైస్ వాటర్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా సింపుల్. అది అందరికి తెలిసిన టిప్ ఆల్మోస్ట్ ఆల్. సో మీరు ఎప్పుడైనా యూస్ చేయకపోతే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉంటే మళ్ళీ మనకి హెయిర్ రీగ్రోత్ వస్తూ ఉంటుంది అనమాట, ఇది యూస్ చేస్తూ ఉంటే. సో ఇది ఏం లేదు, చాలా సింపుల్ ఇది ప్రిపేర్ చేసుకోవడము. సో ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే, మనం స్నానానికి వెళ్ళే ముందు, హెడ్ వాష్ చేసే ముందు 1 అవర్ కానీ 2 అవర్స్ బిఫోర్ కానీ ఇది మనకి తలకి స్ప్రే లాగా చేసేసుకొని బాగా మసాజ్ చేసుకొని వదిలేస్తే చాలు. తర్వాత మనము హెడ్ వాష్ చేసేయడం, నార్మల్గా హెడ్ వాష్ చేసేయడం, షాంపూ పెట్టుకోవచ్చు. ఎవరికైతే షాంపూ యూస్ చేస్తారో అలాగే చేసుకోవచ్చు అనమాట. హెయిర్ ఫాల్ చాలా కంట్రోల్ అవుతుంది, ప్లస్ హెయిర్ కూడా బాగా పెరుగుతుంది అనమాట, గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, ఒత్తుగా వస్తుంది అనమాట. సో నేనైతే ఇది ట్రై చేస్తాను, నాకైతే వర్కౌట్ అవుతుంది. సో ఇదేంటంటే ఇది ఎలా అప్లై చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఏంటంటే మీకు ఒకవేళ ఇలాంటి బాటిల్ లేకపోయినా సరే, మీరు నార్మల్గా హ్యాండ్తో అయినా సరే మనం వాటర్ తీసుకొని అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇలాంటి బాటిల్ స్ప్రే బాటిల్స్ ఏమైనా ఉంటాయి సరే అందులో అయినా స్టోరేజ్ చేసుకోవచ్చు. సో ఇది ఏం లేదు, మనం రైస్ వాటర్ అంతే. ఏదేంటంటే మనం మొత్తం ఇట్లా పాపిట్ చూపిస్తాను చూడండి, ఇలా మధ్యలో తీసుకొని వాటరు స్ప్రే చేసుకొని ఇట్లా మసాజ్ లాగా చేసుకొని హెయిర్ అంతా స్కాల్ప్ అంతా అంటించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేయాలి, చాలా ఈజీ. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మన హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇట్లా వీక్స్కి 2 టైమ్స్ అలా చేసుకోండి, చాలా బాగుంటుంది. లేదా 1 వీక్ అయినా సరే పర్లేదు, జస్ట్ 1 మంత్లో మీకు రిజల్ట్ తెలుస్తుంది. రెగ్యులర్గా యూస్ చేస్తేనే, ఎప్పుడో ఒకసారి వదిలేస్తే మాత్రం రిజల్ట్ ఉండదు, కంటిన్యూగా చేస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. సో ఇలా హెయిర్ అంతా మొత్తం అప్లై చేసేసుకోవాలి. ఇది స్ప్రే చేసేసుకోవడం అంతే ఏం లేదు, ఇలా స్ప్రే చేసేసుకొని మొత్తం మసాజ్ చేసుకోవాలి, హెయిర్కి అంతా మసాజ్ చేసుకోవాలి. ఈ విధంగా మసాజ్ చేసుకొని 1 అవర్ అలాగా వదిలేసేయాలి. సో ఇలా హెయిర్ అంతా అప్లై చేసుకొని మొత్తము హెడ్ వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది, హెయిర్ కూడా గ్రోత్ చాలా బాగా వస్తుంది. సో హెయిర్ ఇది చూసారు మొత్తం ఇలా ఇలా చేసేసుకోవాలి, ఇలాగ ఈ విధంగా హెయిర్ మసాజ్ చేసుకుంటే చాలు. ఇదంతా యూస్ చేసుకోవడము డైలీకి 2 వీక్స్కి 2 టైమ్స్ అలాగే చేసుకుంటే మీ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. సో ఇది ఎలా చేశాను అంటే నేను మీకు ఇప్పుడు వీడియో చూపించేస్తాను, అదైతే చూసేసేయండి ఫస్ట్. సో నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే రైస్ తీసుకున్నాను, ఒక 1/2 గ్లాస్ అట్లా రైస్ తీసుకొని ఇవి వచ్చేసి బాగా మామూలు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని, నెక్స్ట్ వాటర్ మన ప్లెయిన్ వాటరు. సో అవి తీసుకొని మనం ఏంటంటే మనము బియ్యము వాష్ చేసేసుకున్న తర్వాత నీట్గా, ఎందుకంటే డస్ట్ ఏమన్నా ఉంటుంది, పురుగులు ఉంటాయి, సో అలా లేకోకుండా నీట్గా బియ్యాన్ని మొత్తం వాష్ చేసేసుకోవాలి. బాగా వాష్ చేసిన తర్వాత ఆ బియ్యాన్ని ఒక బౌల్లో తీసుకొని నార్మల్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. మనము 1 డే అంత 1 నైట్ అంతా సోక్ చేస్తే నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ మనం రేపు మార్నింగ్ హెడ్ వాష్ చేయాలి అనుకుంటే ఇది ఇప్పుడు నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. 6-7 అవర్స్ ఈజీగా నానాలి అనమాట. నానితేనే అందులో ఉండే రైస్లో ఉండేదంతా మనకి వాటర్లోకి వస్తుంది. సో అప్పుడు అలా చేసుకొని నేనైతే నైట్ అంతా నానబెట్టేసేసాను. సో మార్నింగ్ హెడ్ వాష్ చేస్తాం కాబట్టి నైట్ అంతా నానబెట్టేసేస్తే ఆ వాటర్ కలర్ చేంజ్ కావాలన్నమాట. సో కొద్దిగా క్రీమ్ కలర్లో ఇవ్వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది, చాలా సింపుల్, ఏం లేదు. మనం బియ్యం వాటర్ని నానబెట్టుకొని హెయిర్కి అప్లై చేసుకోవడం అంతే. ఇది రెగ్యులర్గా చేస్తుంటే మీ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది, అండ్ ప్లస్ హెయిర్ ఫాల్ అయిపోయిన వాళ్ళకి ఇది బాగా హెయిర్ గ్రోత్ చాలా బాగా ఇస్తుంది, కంటిన్యూగా చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు మనం ఈ బాటిల్లోకి ఆ వాటర్ అంతా బియ్యం తీసుకోకుండా ఓన్లీ వాటర్ తీసుకొని హెయిర్కి అప్లై చేయడం అంతే సింపుల్ కదా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, ఎలా వచ్చిందని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసేయండి.